This is Kavita with a difference. చిన్నారులని లైంగిక దాడుల నుంచి రక్షించి నిందితులని కఠినంగా శిక్షించేటువంటి పోక్సో చట్టంలో స్పష్టత లోపిస్తోంది. ఏది తీవ్రమైనటువంటి లైంగిక దాడి, ఏది తేలికపాటి దాడి, ఏది స్కిన్ టు స్కిన్ టచ్, ఏది అత్యాచారం, ఒక్కో కోర్టు ఒక్కో తీర్పునిస్తోంది, ఒక్కో సెక్షన్ కు ఒక్కొక్క భాష్యం కల్పిస్తోంది. 2016లో 10 ఏళ్ల బాలుడితో జాన్సీలో ఓరల్ సెక్స్ చేశారని ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్కడున్నటువంటి ట్రయల్ కోర్టు 10 ఏళ్ల శిక్ష విధించింది. అయితే నిందితుడు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. పోక్సో చట్టంలో ఉన్నటువంటి 3 నుంచి 10 సెక్షన్ల ప్రకారం, పోక్సో చట్టంలో ఉన్నటువంటి ఈ సెక్షన్లను బట్టి చూస్తేనే అక్కడ స్పష్టత లోభిస్తోందనేది పర్టికులర్ ఈ జాన్సీలో నమోదైనటువంటి ఈ ఎఫ్ఐఆర్ని బట్టి, ఈ కేసును బట్టి తెలుస్తోంది. ఇక్కడ ఈ ఉన్నటువంటి సెక్షన్ని బట్టి చూస్తే, 3 నుంచి 10 సెక్షన్లను బట్టి చూస్తే, సెక్షన్ 6 ప్రకారం అయితే నేరం తీవ్రంగా జరగలేదు, తీవ్రమైనటువంటి లైంగిక దాడి జరగలేదు. కేవలం నోట్లో పురుషాంగం పెట్టినంత మాత్రాన అది అత్యంత హేయమైనటువంటి నేరాల కేటగిరీలోకి రాదు అంటూ అక్కడ హైకోర్టు తీర్పు చెప్పింది. అంటే గతంలో మనం చూసాము, స్కిన్ టు స్కిన్ టచ్ అనేది లేకపోవడం వల్ల దుస్తుల్ని తొలగించకుండానే శరీర భాగాల్ని తాకితే అది నేరం కాదు అంటూ గతంలో బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టేసింది. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ తీర్పు, ఝాన్సీకి సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించి, 10 ఏళ్ల చిన్నారి మీద జరిగినటువంటి ఓరల్ సెక్స్ దాడి అనేది చూస్తే మైనారిటీ తీరని చిన్నారి మీద జరిగినటువంటి దాడి, అత్యంత హేయమైనటువంటి తీవ్రమైనటువంటి లైంగిక దాడి కాదు అంటూ పైకోర్టు దాన్ని శిక్షను తగ్గించింది. ట్రయల్ కోర్టు వేసినటువంటి 10 ఏళ్ల శిక్ష, 5,000 రూపాయల జరిమానా కాకుండా హైకోర్టు దాన్ని తగ్గించింది. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్టయితే లైంగిక దాడి జరిగిన తర్వాత చిన్నారుల్లో ఏర్పడేటువంటి మానసిక పరిస్థితులు కావచ్చు, వారి భవిష్యత్తు మీద ఏర్పడేటువంటి అంధకారాలు కావచ్చు, నేరాలు కావచ్చు, వాటి మీద దాని తర్వాత జరిగేటువంటి ప్రభావం కావచ్చు, పరిస్థితుల ప్రమాదం, వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తూ ఉంటారు? ప్రతి కేసులోనూ సుప్రీంకోర్టే జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకని ఏర్పడుతోంది? ఎందుకని సవరణలు జరగట్లేదు? ఇప్పుడు చిన్నారులకి రక్షణ కల్పించాల్సినటువంటి పోక్సో చట్టంలోనే ఎందుకని స్పష్టత లోపిస్తోంది? ఎందుకని ఇలాంటి లొసుగులు అనేవి కనిపిస్తున్నాయి? వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎవరి దగ్గర ఉంది? ఎందుకని సవరణలు జరగట్లేదు? ఈ ఝాన్సీ కేసుకు సంబంధించి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా చిన్నారులకు సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు అయితే వేస్తున్నారు. చిన్నారులకి రక్షణ కల్పించాల్సినటువంటి పోక్సో చట్టంలో ఎందుకు స్పష్టత లోపిస్తోంది? ఇప్పుడు ఒక కోర్టు శిక్ష విధించిన తర్వాత ఎందుకని అది తీవ్రమైనటువంటి నేరం కాదు, లేకపోతే లైంగిక దాడి తీవ్రంగా జరగలేదు, అత్యంత హేయమైనటువంటి లైంగిక దాడి కాదు, తీవ్రమైనటువంటి దాడి కాదు అంటే తగ్గించాల్సినటువంటి అవసరం ఎందుకని ఏర్పడింది? స్కిన్ టు స్కిన్ కాదు అని కొంతమంది, లేకపోతే తీవ్రమైంది కాదు అని ఇంకొక చోట తీర్పు ఇవ్వడం అనేది భావ్యమేనా? మీరేమనుకుంటున్నారు? మన చిన్నారులకి రక్షణ కల్పించాల్సినటువంటి పోక్సో చట్టంలో సెక్షన్ల పేరుతో జరుగుతున్నటువంటి స్పష్టత లోపం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.